వెంకటేశ్వరపురం ఇళ్ల మీద ఒకటిన నిర్ణయించి పేద ప్రజలు అనేక ఆందోళనలు ఉన్నారు. ఇల్లు వస్తాయా రావా? పేదవాళ్ళు ఎక్కడెక్కడో అప్పులు తెచ్చుకొని ఆ ఇళ్ళ డబ్బులు కట్టి ఒక ధనవంతుల భవనం వస్తుందని ఒక ఆశతో డబ్బులు కట్టుకుంటే దాన్ని కోర్టులో వేసి ఆపేస్తే ఎంతోమంది ఆందోళన చెందారు. అప్పుడంతా మేము ఈ అనిల్ కుమార్ యాదవ్ మీద కానీ ఈ వైఎస్ఆర్సీపీ మీద కానీ అంటే కోర్టులో వేసిన మేము మాట్లాడకముందు 20 రోజులు నడిచింది ఈ డ్రామా. మేము ఎవరి మీద ఆరోపణలు చేయలేదు, మేము అప్పుడు చెప్పలేదు. ఈ 5 మంది మీరు ట్యాలీ అయిన తర్వాత వాళ్ళ నోటితో అవినీతి ఆరోపణలు చేస్తూ నువ్వు అడిగేదానికి ప్రతి దానికి సమాధానం ముందు దీనికి రండి అనిల్ గారిని వచ్చి ఆడ ప్రమాణం చేయమనండి. కాలిపోక ముందు అనేకసార్లు చెప్పి అనిల్ వస్తేనే నేను వస్తానని క్లియర్గా ఇంకెవరు నేను పిలవాలా? ఈరోజు కాణిపోక విషయమే లేదు. రోజుకొక డ్రామా వేస్తున్నారు, రోజుకొక నాటకం వేస్తున్నారు. ఎత్తేసి పోయి స్టోనస్ పేటలో ఈరోజు దసరా ఉత్సవం స్టార్ట్ అమ్మవారి ముందు చేశాడు. నాకు అమ్మవారి అంటే భక్తులు. ఏం చేశావు? బయట ప్రశ్నలో మాడినంత వాస్తవం. నువ్వేం మాట్లాడావు? నీ మనసులో ఏం మాట్లాడుకున్నావు? ఇప్పుడు మన ఇంట్లో దేవుడు ఉంటాడండి, వెంకటేశ్వర స్వామి మన ఇంట్లో ఉంటాడు. గుండు కొట్టుకుందని తిరుపతికి ఎందుకు పోతాం? సిద్ధి బాబా మన ఇంట్లో ఉంటుంది ఫోటో. దర్శనం చేయడానికి మరి సిద్ధి ఎందుకు పోతాం? అయ్యప్ప స్వామి ఫోటో మన ఇంట్లో ఉంటుంది. 40 రోజులు 60 రోజులు దీక్ష ఉండి మరి శబరిమలకి ఎందుకు పోతాం? అదే రకంగా శివుడు ఫోటో మన ఇంట్లో ఉంటుంది. అదే కాళహస్తి శ్రీశైలం జరిగిపోతాం. స్థలము పవిత్రత అక్కడ ఉంది కాబట్టి ఆడికి వెళతాం. మన ఇంట్లో కూడా ఫోటోలు ఉంటాయి, మనం ప్రమాణం చేసుకోవచ్చు. ఎందుకు కాణిపాకం అడిగాం? కాణిపాకం అనేటువంటి మహాదేవుడు సాక్ష్యాలకి ఎందుకు ప్రమాణానికి ఆ కాణిపాకం ఒక ఎప్పుడు ప్రసిద్ధి. ఎవడైతే తప్పు ప్రమాణం చేస్తాడో మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.